నమస్కారం శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. కోనగిరి పురపాలక సంఘ కౌన్సిలర్లను ఐశల శేఖర్ రెడ్డి అలా ప్రభావితం చేసి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను పీడిస్తుంటే అడ్రస్ లేని ప్రజా సమస్యలు పట్టినటువంటి భువనగిరి శాసనసభ్యుడు 6 నెలలాగా ఏడవండుకొని ఇలా ఏకాఏకిన మా పార్టీ నుంచి కాంగ్రెస్ సింబల్ మీద గెలిచినటువంటి జిట్ట వేణుగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ జెండా కప్పడం ఎంతవరకు సమంజసమని శేఖర్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. శేఖర్ రెడ్డి నీకు దమ్ముంటే వేణుగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి నీ యొక్క కారు గుర్తు మీద ఈ బొమ్మాయి పిల్లలు నువ్వు గెలు. ఈ చౌరస్థలం మీద సవాల్ చేస్తా ఉన్నాను శేఖర్ రెడ్డిని. దమ్ము ధైర్యం నీ డప్పు అహంకారం ఉంటే జిట్ట వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయాలి, చేపియాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం ఎమ్మెల్యేను. ఎమ్మెల్యేతో పాటు వేణుగోపాల్ రెడ్డి గారు నీవిచ్చిన అఫిడవిట్ తోటి నువ్వు పెట్టిన సాక్షి సంతకంతో ఖచ్చితంగా నిన్ను పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా నువ్వు డిస్క్వాలిఫై అయ్యేది ఖాయం. ఉప ఎన్నికలు బొమ్మాయి పెళ్లి వస్తాయి, పార్టీ ఫిరాయింపులు చేసే వాళ్లకు బుద్ధి చెప్పే చరిత్ర బొమ్మాయి పెళ్లికి ఉంది. బొమ్మాయి పెళ్లి గడ్డ అంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి ఊరు. ఆ ఊర్లో పార్టీలో ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీని పోతే ఏమానాలో ఒకసారి శేఖర్ రెడ్డికి మేము అడుగుతా ఉన్నాం. పైసల శేఖర్ రెడ్డి ప్రజా సమస్యలు పట్టాయి. భూదాన్ పోచం పెళ్లిలో ఎంతోమంది కరోనా వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళని పరామర్శించే పరిస్థితి లేవు. వైద్యం అందక చాలామంది పేదలు ఇలా హాస్పిటల్లో వైద్యం దొరకలేదు, దాని గురించి పట్టదు. పైసలు ఇచ్చి కౌన్సిలర్లను ప్రజాప్రతిని కొనుక్కోవడం ఎంతవరకు సమంజసమో శేఖర్ రెడ్డి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే నువ్వు వేణుగోపాల్ రెడ్డిని ఏ రకంగా చేర్చుకున్నావో దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి. వేణుగోపాల్ రెడ్డి కూడా కౌన్సిలర్ పదవికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలు బుచ్చన్న గారు, మల్లేష్ గారు, మల్లారెడ్డి గారు, ఎంతోమంది కాంగ్రెస్ అభిమానులు ఇవాళ ఎస్సీ కాలనీలో కానీ ఇలా టీచర్స్ కాలనీ కానీ సాయినగర్ కాలనీ కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జిట్ట వేణుగోపాల్ రెడ్డి ఏదో వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ మేము 15-20 ఏళ్ళ నుంచి మేము పార్టీకి పనిచేసినా కూడా ఆయనకు పిలిపించి టికెట్ ఇచ్చి ఇవాళ ఇచ్చినందుకు ఆయన మాకు కాంగ్రెస్ పార్టీకి అనవసర మోసం చేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. వెంటనే ఆయన దమ్ముంటే ఆయనకు ఆయన కరెక్ట్ వేణుగోపాల్ రెడ్డి కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా వేసి అదే పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద గెలుమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కౌన్సిలర్ పదవికి 2 రాజీనామా వేసి టీఆర్ఎస్ నుంచి గెలుమని చెప్పండి. మార్చి 20 తారీఖు నుంచి ఇప్పటి వరకు స్కూల్స్ బంద్ ఉన్న విషయం దేశం అంతటి తెలుస్తుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ కూడా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మాకు 30-40% ఫీజెస్ రావాల్సిన ఏప్రిల్ మేలో రాలేదు, తర్వాత జూన్లో ప్రారంభం కావాల్సిన స్కూల్స్ రాలేదు. కాబట్టి ఒకవైపు పిల్లలకు ఏం చేయాలనే పరిస్థితి వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఈనాడు తల్లిదండ్రులు, పేరెంట్స్, తర్వాత పిల్లలు, యాజమాన్యాలు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము కోరేది ఏంటంటే ఇది కేసులు ఎక్కువవుతున్న తరుణంలో స్కూల్స్ పెట్టాలన్నా కూడా ప్రభుత్వం కానీ అటు తల్లిదండ్రులు కానీ ఇటు యాజమాన్యాలు కానీ సాహసించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇలాంటి విద్య అందించడం లేదు, మరి మాలాంటి బడ్జెట్ స్కూల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 పాఠశాలలు కూడా ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ పెట్టొద్దని ఆంక్షలు విధిస్తూ ఉన్నాను. కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు 100,000 రూపాయలు ఫీజులు తీసుకుంటూ ఈ ఆన్లైన్ క్లాసులు కూడా తల్లిదండ్రులను ఫీజులు ఇవ్వాలని ప్రెషరే చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి కళాశాలలను, ఈ స్కూల్స్ని, ఆన్లైన్ క్లాసుల్ని మూయించండి, లేదా అన్ని స్కూల్స్కి ఆన్లైన్ క్లాసెస్ చేయడానికి ప్రభుత్వమే ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఈనాడు టీవీ ఛానల్స్ లెక్కలేనని ఉన్నాయి, వాటిలో కొన్ని ఛానల్స్ని ప్రభుత్వం చొరవ తీసుకొని కొన్ని క్లాసెస్ పిల్లలకు
కొన్ని అవసరమైన కనీసం ఎడ్యుకేషన్ మీద వారు ధ్యాస పెట్టే విధంగా పిల్లలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుంది. ప్రభుత్వం నిర్వహించని పరిస్థితులలో మరి మా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయితే మేము ఎలాంటి రుసుములు పేరెంట్స్ని ప్రెషరైజ్ చేయకుండా మా తల్లిదండ్రులు మా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఏళ్ళ నుంచి చదువుతున్నటువంటి పిల్లలు కాబట్టి వారిని మా పిల్లలుగా భావించి మేము ఎలాంటి రుసుములకు ప్రెషరైజ్ చేయకుండా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడానికి ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ పరిస్థితి కుదుటపడిన తర్వాత COVID-19 అటువంటిది శాంతించిన తర్వాతనే ఈ ఆన్లైన్ మన రెగ్యులర్ క్లాసెస్ జరిగినప్పుడే మేము ఫీజుల గురించి అడగడానికి పేరెంట్స్ కూడా మేము దాంట్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 147,000 మంది పిల్లలు ఫెయిల్ అవడం జరిగింది. సో గతంలో పాస్ అయిన పిల్లల్ని కూడా రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. దానికి దాదాపుగా 73,000 మంది పిల్లలు రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళది కూడా ఒక 10 డేస్లో కౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన 147,000 మంది స్టూడెంట్స్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు పాస్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణత అయినట్లు పాస్ అయినట్లు వాళ్లకు జాబితాలో పేర్కొనడం జరుగుతుంది. వీళ్ళకు కూడా ఈ మంత్ 31 వరకు వాళ్ళ కాలేజీలలో ఈ మెమోస్ తీసుకోవచ్చు అని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు రోజు కేసులు పెరుగుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా లాక్డౌన్ ప్రకటించిన ఇమీడియట్గానే 1st నుండి 9th వరకు స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫెయిల్ అయిన పిల్లలందరినీ ఇమీడియట్గా మళ్ళీ ఫర్దర్ అడ్మిషన్స్కి వెళ్ళాలి, డిగ్రీకి వెళ్ళాలి, ఇంకా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా పిల్లలందరికీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయాలన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెట్టడానికి వీల్లేదని వాళ్ళందరినీ కూడా పాస్ చేస్తున్నట్టు ప్రకటించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని 147,000 మంది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని పాస్ చేయడం జరుగుతుంది. ప్రజావాగ్యకారుడు మారుమూల గ్రామంలో జన్మించినటువంటి ఒక మైనార్టీ మిత్రుడు నిసార్ అనేక ప్రజాక్షేత్రంలో తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు అనేక రకాల పోరాటాల నిర్మాణంలో తన గొంతుకను ప్రజలలో జోడించి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి పరిస్థితులు, ప్రత్యేకంగా నాకు తెలంగాణ ఉద్యమంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు భువనగిరి ప్రాంతానికి ధూమ్ధామ్ కార్యక్రమంలో కూడా ప్రత్యక్షంగా తన గొంతును స్వయంగా ఇన్నటువంటి పరిస్థితులు, అనేక తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి నిసార్ భాయ్ ఈరోజు కోవిడ్ మహమ్మారి కరోనా వైరస్ వల్ల ఒక ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ఒక కళాకారుడు మరణించడం నిజంగా దురదృష్టకరం. దీన్ని మేమంతా కూడా ప్రజా నాయకులుగా మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వాలి, కరోనా వైరస్ను నియంత్రించడంలో చేతులు ఎత్తేసి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి మరి ప్రజలకు కరోనా వైరస్ నియంత్రణ పట్ల పరిపాలన పాలన కొనసాగించవలసింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంకా రానున్నటువంటి రోజుల్లో మానవాళి మనుగడను కాపాడవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మధ్యనే నిన్న చూస్తూ ఉన్నాం కరోనా వైరస్ను పక్కకు పెట్టి ఈ రాష్ట్రంలో పరిపాలన కేంద్రంగా ఉన్నటువంటి సెక్రటరియట్ను నిర్మాణం వైపు పోతా ఉండు తీవ్రమైనటువంటి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రజా సంఘాలు ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ప్రజాక్షేత్రం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేదోడు వాదోడుగా కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నీ ఆత్మకు శాంతి చేకూర్చవలసిందిగా భగవంతుని కోరుతూ సెలవుతీసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు ఏ విధంగా అయితే రాష్ట్ర సాధన కోసము పనిచేశారో ఆ కళను ప్రజలంతా చైతన్యం చేసి ప్రజలంతా కోరుకున్నటువంటి తెలంగాణ అందరూ సాధిస్తే ఇలా ఒక కుటుంబమే సాధించడం చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే ఇలాంటి బాధితులను నిజంగా సర్గస్థులైన వారిని కుటుంబాలను ఆదుకొని తప్పనిసరిగా వారిని మరి జీవనోపాధిలో గమం కలపాలనేది మరి వారి
చనిపోయినటువంటి కళాకారునికి మార్గదండ తరపున నివాళులు అర్పిస్తూ సెలవేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దళిత బహుజన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు చైతన్యం కల్పించిన నిసారన్న మన మధ్యలో లేకపోవడం నాకు చాలా బాధాకరంగా జరుగుతున్న విషయము. ఇవాల నిసారన్న కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. నిసారన్న కుటుంబంలో నుంచి ఎవరికైనా ఇవాల ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఎందుకంటే నిసారన్న తన జీవితంలోని పూర్తిగా తెలంగాణ సాధన కోసము బహుజన బడుగు బలహీన బిడ్డల కోసమే తన జీవితాన్ని అర్పించిండు. ఇవాళ కోవిడ్ కోసము మన నిసారన్న మనకంటే దూరం వెళ్తాడని ఎవరు ఊహించలేని విషయము. ఇప్పటికైనా ప్రభుత్వము నిసారన్న కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. వాళ్ళ కుటుంబానికి 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించాలి. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర మార్చి ధనికులు ఎమ్మెల్యేలు ఎంపీలు మన కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, గాంధీ హాస్పిటల్లోకి సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్లనే ఇవాళ నిసాలన్న లాంటి ఎంతోమంది ఉద్యమకారులే కావచ్చు, బలహీన వర్గాలు కూడా మనము కోల్పోతున్నాము. కేసీఆర్ గారు మీరు నిద్ర మాని మన గాంధీ హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని ఈ వేదిక ద్వారా మా నిసారన్న నివాళుల ద్వారా మిమ్మల్ని అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ కళాకారుడు, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి, శుద్దాల హన్మంతి వారసుడుగా శుద్దాల గ్రామ నివాసి, నిజాం నిరంకుశ పాలనను ప్రతిఘటించి ఎదిరించడంలో శుద్దాల హన్మంతు ఏ రకంగానైతే సహజ కవిగా పాటలు పాడి తెలంగాణ ప్రజల్ని ఉరుతలొగించి సాయుధోన్ముఖులను చేసినటువంటి గడ్డ శుద్దాల. అలాంటి శుద్దాల గడ్డలో పుట్టిన బిడ్డ నిసార్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శిగా తెలంగాణ ధూమ్ధామ్ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి ఈ భువనగిరిలో కూడా జూనియర్ కాలేజీలో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఈ తెలంగాణ బిడ్డలను చైతన్యపరిచినటువంటి బిడ్డ. ఈరోజు సొమ్మ కడిది శోక కడిది అనే సామెతలాగా త్యాగాలు ఒకరికి భోగాలు ఒకరికి అనే విధంగా త్యాగాలు చేసిన వారేమో రోడ్లపై ఈరోజు బీదరికంతో అనేక రకాల ఇబ్బందులకు గురైతున్నటువంటి పరిస్థితిలో నిసార్ చనిపోయాడు. ఆ నిసార్ యొక్క త్యాగంతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెచ్చుకున్నటువంటి నిసార్ లాంటి ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వము గుర్తించవలసిన అవసరం ఉండే. ఆయన కరోనా వచ్చినప్పుడు గాంధీ హాస్పిటల్ ఎంపీలు ఎమ్మెల్యేలేమో ప్రైవేట్ హాస్పిటల్లు సంపన్నులు అధికారంలో ఉన్నవారు కార్పొరేట్ హాస్పిటల్లు, అందుకొరకే మీ అమ్మనేమో దవాఖానలో ఇంజక్షన్లు అయితే మా అమ్మనేమో దొండాకు పసరా అని చెప్పి గతంలో కళాకారులు పాడిరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. మీ అమ్మకు బీమార్ అయితేనేమో సంపన్నులతో ట్రీట్మెంట్ ఇప్పేయడము, మా అమ్మకు బీమార్ అయితేనేమో దొండాకు పసరా అనే సామెత ఇవాళ నిసార్ విషయంలో కనబడుతూ ఉంది. కాబట్టి నిసార్కు ఉద్యమకారులు కోరిన విధంగా 1 కోటి రూపాయలు ఎక్స్గ్రెస్ ఇవ్వాలి. అదే క్రమంలో వాళ్ళ కుటుంబానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. ఈరోజు కేసీఆర్ కీర్తి పట్టించుల కొరకు పాటు పడుతున్న కేసీఆర్ సైనికునికి 5 కోట్లు ఇచ్చిండు, సైనికుడు దేశం కొరకు త్యాగం చేసిండు. కానీ నిసార్ తెలంగాణ కొరకు త్యాగం చేసిండు. తెలంగాణ త్యాగంతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చినటువంటి దానికి కేసీఆర్కు కృతజ్ఞత ఉండాలి. కేసీఆర్ కృతజ్ఞతతోనే వాళ్ళ కుటుంబాన్ని ఆదరించి సందర్శించి వారికి తగిన విధంగా సాయం చేయాలని కళాకారుల పక్షాన నేను ఈ సందర్భంగా భువనగిరి డివిజన్ కళాకారుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.